Hello family, నేను మళ్ళీ మీ రవి అండ్ దిస్ ఈస్ అనుష్క. బాయ్ నానా, బాయ్ బాబు. పేరు బ్యాంబూ రెస్టారెంట్ కదా, సో బ్యాంబూ ల్యాంటర్న్స్ లా అంతా ఉన్నాయి. బాగుంది. సో అంత క్రౌడ్ లేదు. ఈ కార్నర్ టేబుల్ తీసుకున్నాం. అనుష్క, వాట్ డు యు వాంట్? సో గైస్, వీడియోస్ చూసే ముందు మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ ఏదో నోటిఫికేషన్ ప్రాబ్లం వచ్చినట్టుంది. లైక్ చేయకపోతే నెక్స్ట్ దానికి నోటిఫికేషన్ పంపించట్లేదు. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొదలెట్టుదాం మనం. ఆల్రైట్, సో మీరు చాలా న్యూస్ ఆర్టికల్స్ చూసుంటారు, లేకపోతే వ్లాగ్స్లో చూసుంటారు, విపరీతమైన స్నో స్టామ్ పడింది, తర్వాత ఐస్ స్టామ్, స్నో అండ్ ఐస్ స్టామ్ అంతా. సో టెక్సస్, అంటే యూజువల్గా టెక్సస్లోని సౌత్లోని అంత పెద్దగా స్నో పడదు, అలాంటిది ఇక్కడ పెద్ద స్నో స్టామ్ టెక్సస్లో కూడా వచ్చింది. వాళ్ళకి పవర్ లేదు, లక్కీగా మాకు పవర్ అయితే పోలేదు, కానీ విపరీతమైన స్నో స్టామ్. తర్వాత రెండు రోజులుగా ఐస్ స్టామ్ అంటే స్లీట్, అంటే ఫ్రీజింగ్ రెయిన్ పడడం వల్ల ఏమైందంటే స్నో అంతా కరిగిపోయి మొత్తం ఐస్లాగా అయిపోయింది. ఐస్లాగా అయిపోవడం వల్ల మొత్తం జిమ్స్ క్లోజ్ చేసేసారు, చాలా మాకు తెలిసిన ఎస్టాబ్లిష్మెంట్లన్నీ క్లోజ్ చేసేసారు, ఎందుకంటే కార్స్ అవి స్కిట్ అయ్యి యాక్సిడెంట్కి ఆస్కారం ఉందని. సో అందుకని ఎక్కడికి వెళ్ళలేదు రెండు మూడు రోజులుగా. సో అనుష్క చెప్పింది, యాక్చువల్లీ మీకు కొంచెం ఐస్ బ్రేకింగ్ అన్నీ చూపిస్తున్నాను, ఇదిగోండి చూసారా ఐస్. ఓ ఇది ఇంత ఐసీగా ఉంది, చూడండి మా బెంచ్లు ఎలా తయారయ్యో. సో ఈ విధంగా ఐస్ ఫామ్ అయింది. ఇలా మంచు ఇలా తీస్తే ఇదంతా ఐస్ గడ్డలు గడ్డలు కట్టేసింది. ఈ ఐస్ ఏమో ఇలా తీసి పారేస్తున్నాం అన్నమాట. సో అది జరిగిన విషయం. చాలా స్కిట్ అవుతుంది సింహబాబు, నీకు చలియట్లేదురా సింహబాబు, చలియట్లేదురా? తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకోవడం సింహ, తెచ్చుకోవడం స్లో, కమ్ కమ్ సింహ. హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ మాకు సానుష్క చెప్పింది అంతా ఫ్రోజన్ ఐస్ ఉంది, కొంచెం ఈజీ అయింది కాబట్టి మర్చిపోకుండా ఇవాళ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇవాళ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాను దానికి, కెమెరా ముందే తను డిసైడ్ చేస్తుంది ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని. సో బేసిక్గా ఇండో చైనీస్ కానీ, ఇండియన్ కానీ, థాయ్ కానీ, జాపనీస్. మొన్న సూషీ బ్లాగ్ చేసేసాం కాబట్టి జాపనీస్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ జాపనీస్ కూడా ఆప్షన్. సో అనుష్క, విచ్ వన్ యూ వాంట్ ట్రై? ఇండో చైనీస్. ఇండో చైనీస్ వై? బికాజ్ ఐ వాంట్ ఇండియన్ ఫుడ్. ఇండియన్ ఫుడ్ అయితే ఇండియన్ చైనీస్ చైనీస్ ఫుడ్ గోబీ మంచూరియన్ చాలా బాగుంది. గోబీ మంచూరియన్ ఇండియన్ అమ్మా, చైనీస్ కాదు. ఐ నో బట్ నన్ను చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టం అయితే ఇండో చైనీస్ దేనికి. సరే చూద్దాం ఇండో చైనీస్. మనం యాక్చువల్లీ అపాయింట్మెంట్ తీసుకోలేము, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్దాం. కార్స్ క్లీన్ చేయాలి, బాగా ఐస్ పట్టేసింది కదా మీకు చెప్పాను ఐస్ స్టామ్ అని. సో ఐస్ అంతా స్క్రేప్ చేయాలి, అది స్క్రేప్ చేసేసి ఒక 5-10 నిమిషాలు పడుతుందేమో. కార్ ఏమో హీట్ చేసి ఉంచాను, అంటే మిర్రర్ మీద హీట్ అయితే ఐస్ అంతా కరిగిపోతుంది కాబట్టి ఈజీ అవుతుంది అన్నమాట. సో అది, సో ఇండో చైనీస్ అంట, ఇండో చైనీస్ మా ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అది ట్రై చేద్దాం ఇవాళ. ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ అయితే -2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది, అంటే 28 ఎంత ఉన్నట్టు ఉంది ఫారెన్హైట్లో, -2 డిగ్రీస్ ఉంది. అంత అంటే ఇంకా -10, -8 వరకు కూడా వెళ్ళింది, కానీ ఇవాళ అంతా చల్లలేదు. సో చూద్దాం ఇవాళ. సో మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను మా మా రెస్టారెంట్ ట్రిప్ అంతా. ఓకే అనుష్క, నిలనివ్వట్లేదు సింబా, ఒక్క 2 అవర్స్ నానా ఉండాలి, నువ్వు 2 అవర్స్లో వచ్చేసావు. సింబా 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 సింబా, 2 అవర్స్ రా, 2 అవర్స్ వచ్చేస్తాం. సింబా నీ న్యూ బోన్ అంట, ఇది ఇచ్చేసి సింబా, ఇవాడ న్యూ బోన్ స్వీట్ బోన్ రా, అడగొద్దు స్వీట్ బోన్ వద్దు, హీ వాంట్స్ టు గో. సరే పద, లేట్ అయిపోతుంది రా. సో స్నో అంతా కరిగిపోయింది కానీ ఐస్ అయిపోయింది, ఇదంతా చూసారా కట్టకట్టింది, ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది. సో అది క్లీన్ చేయడానికి చాలాసేపు పట్టింది. సో ఇదికైతే క్లీన్ చేయకర్లే,
సో ఇది వదిలేద్దాం. ఇది మాత్రం క్లీన్ చేసాము మొత్తం హీట్ వేసి. సో సింబ గారు చెప్పాను కదా ఏం చేస్తాడని. సో మంచు ఆల్మోస్ట్ కరిగిపోయింది, అంత ఐస్ అయిపోయింది చూసారా, అదంతా ఐజ్ దగ్గర నుంచి చూసారా. సో స్నో కరిగిపోయి స్నో ఫ్రీజ్ అయిపోయి ఐస్ అయిపోయింది. మీకు చెప్పాను కదా సింబగాడు ఏం చేస్తాడని చూద్దాం. అదిగో సింబగాడు కనిపిస్తున్నాడు లేదో. బాయ్ నానా, బాయ్ బాబు. కారేమో నేబర్హుడ్ వదిలేసి వెళ్ళిపోయిన వరకు అలానే నిల్చుంటాడు, అలానే చూస్తాడు. మేము కారు వెళ్ళిపోయాక ఇంక వదిలేస్తాడు అనమాట. సరే లేట్ అయిపోతుంది, వెళ్దాం. సో ఇవాళ మేము ట్రై చేయబోయే రెస్టారెంట్ ఇంచిన్స్ బ్యాంబూ గార్డెన్, ఇండో చైనీస్ అంట. సో బేసిక్గా ఏషియన్ క్విజిన్ అంటే కొరియన్, జాపనీస్, థాయ్ అన్నీ మిక్స్ ఉంటాయి. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఇప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, చూద్దాం. చూసారా మింగ్ ఎంపరర్స్, చైనీస్ ఎంపరర్స్ అనమాట. బాగుంది ఎంట్రన్స్లో, అంటే ఎవరైనా మర్చిపోతే నువ్వు చైనీస్కి వచ్చావు సుమా అని చెప్పడానికి. కూల్. సో రకరకాల హాట్ సాస్లు, సో బ్యాంబూ ల్యాంటర్న్స్ లాగా, పేరు బ్యాంబూ రెస్టారెంట్ కదా, సో బ్యాంబూ ల్యాంటర్న్స్ లాగా అంతా ఉన్నాయి. బాగుంది పైన, కిందే కూర్చుందాం బెటర్. సో చైనాలోని జియాన్ అని ఒక ఊరు ఉంటుంది, టెర్రకోట ఆర్మీ. మొత్తం ఒక రాజు చనిపోయే ముందు మొత్తం తనకు కావాల్సిన కింగ్డమ్లో అందరినీ చిన్న టెర్రకోట అతను చేశాడు, దాన్ని మిమిక్ చేస్తూ ఉన్నట్టుంది ఇది. బాగుంది. సో అంత క్రౌడ్ లేదు. ఈ కార్నర్ టేబుల్ తీసుకున్నాం. అనుష్క, వాట్ యు వాంట్? స్వాతి, చూడు మరి. ఓకే, కానీ బాగుంది యాక్చువల్లీ రెస్టారెంట్ అంబియన్స్ బాగుంది, ఖాళీ ఖాళీగా ఉంది. మేము ముగ్గురే ఉన్నట్టున్నాం రెస్టారెంట్ అంతా. ఆల్రైట్, లెట్స్ సీ ద మెన్యూ. మెన్యూ చూసి మళ్ళీ చూపిస్తాను. సో మెన్యూలో చూసారా చైనీస్ ఉన్నాయి, ఇండియన్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ చూడండి, చూసారు కదా, కీమా, కీమా పరాటా, తర్వాత ఇక్కడేమో చనా మసాలా అవన్నీ ఉన్నాయి. సో బేసిక్గా ఇండియన్ ఆప్షన్ ఉంది, చైనీస్ ఆప్షన్ కూడా ఉంది. సో చూద్దాం ఏం ఆర్డర్ ఇస్తాను. అనుష్క, నీకు ఏం కావాలమ్మా? హాట్ అండ్ సవర్ సూప్ తీసుకో. హాట్ అండ్ సవర్ సూప్? హాట్ అండ్ సవర్ సూప్లో పోర్క్ ఉంటుంది అడగనా? లేదు, చికెన్ హాట్ అండ్ సవర్ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ. చికెన్ ఎక్కడ ఉంది? ఓకే, చికెన్ హాట్ అండ్ సవర్. ఓకే, సో టామ్యూ వద్దా చికెన్ హాట్ అండ్ సవరా? ఓకే, సో చికెన్ హాట్ అండ్ సవర్ బౌల్ చెప్పేద్దాం. సో నేను చికెన్ తినేవాళ్ళం, హాట్ అండ్ సవర్ వెజిటేరియన్ ఉంది, అది తీసుకుందామా? ఓకే, హాట్ అండ్ సవర్. ఓకే, హాట్ అండ్ సవర్ వెజిటేరియన్ సూప్ తర్వాత. సో రెస్టారెంట్ పేరు బ్యాంబూ కాబట్టి చూసారా చాలా బ్యాంబూ హంగామా ఉంది అంతా. బాగుంది యాక్చువల్లీ అంబియన్స్ మీకు చెప్పినట్టు. అవేమో ఏవో బ్యాంబూ ల్యాంటర్న్స్ థాయిలాండ్లో ఉంటాయి, ఆ టైప్ ఆ స్టైల్లో ఉన్నాయి. ఇది ఎక్స్పోజ్డ్ బ్రిక్, బాగుంది న్యాచురల్గా. అనుష్క, నీకు నచ్చింది రెస్టారెంట్? అవును, చాలా క్లాసికల్గా ఉంది. చాలా క్లాసిక్గా ఉందా? అవునా, నీ ఫోటో ఏమో ఆర్డర్ ఇచ్చావు మంచివి, ఇంట్రెస్టింగ్. ఏం ఆర్డర్ ఇచ్చావు? గోబీ మంచూరియన్, హాట్ అండ్ సవర్ సూప్, చాలా 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 అంతే. కీమా పరాటా, కీమా పరాటా, చైనీస్ బేల్, చైనీస్ బేల్, అదేంటో బేల్ పూరి చైనీస్ స్టైల్. ఓకే, సో ఫస్ట్ డే వచ్చింది పెద్ద బౌల్ ఆఫ్ సూప్, తర్వాత మన కోసం చిన్న బౌల్లు. అనుష్క, ఏం సాస్లు ఉన్నాయి చూపమా? గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, స్వీట్ చిల్లీ సాస్ నాకు వద్దది. అండ్ దెన్ మోమో సాస్. మోమో ఇక్కడ పెట్టు. ఇంకోటి, అండ్ లాస్ట్ వన్ ఇస్ చిల్లీ గార్లిక్ సాస్. ఓకే, ఈ రెగ్యులర్ చిల్లీ సాస్ పెట్టే. ఓకే, గ్రీన్ చిల్లీ. యా. ఓకే ఓకే, సారీ, నువ్వే సర్వ్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేస్తున్నాం సూప్తోని. స్వాతి వాళ్ళు చికెన్ తిందంట, అందుకని వెజిటేరియన్ సూప్, వెజిటేరియన్ హాట్ అండ్ సార్. అనుష్క, యూ హావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. స్పూన్ చాలా బాగుంది. హలో, పిచ్చి పిచ్చి ఫస్ట్ టైం వచ్చినాడు అనుకుంటారు. ఆల్రైట్, సో కొంచెం ఇన్ఫర్మేషనల్ ప్లేట్స్ ఉన్నాయి, బాగున్నాయి. డాన్సింగ్ డ్రాగన్ అంట, గాడ్స్ అంటే మన గాడ్స్ అంటే ఆనపకాయ, పొట్లకాయ, వాటిని గాడ్స్ అంటారు. తర్వాత టీ, టీ ఎలా వచ్చింది, రెడ్ ఆన్లోప్స్, ల్యాంటర్న్స్, అసలు ఏంటి సిగ్నిఫికెన్స్,
జేడ్. సో ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోవచ్చు. తినే ముందరా నా సూప్ రెడీ, ఇంక స్టార్ట్ చేసేద్దాం. సో ల్యాంటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ల్యాంటర్న్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏన్షియంట్ చైనాలోని ఈ పేపర్ ల్యాంటర్న్స్ హ్యాంగ్ చేసేవారు లైట్ కోసం. మనం దీపాలు అలా చేస్తాం ఇండియాలో, అలా పేపర్ ల్యాంటర్న్స్. ఆ ట్రెడిషనల్గా ఏంటంటే అలా ల్యాంటర్న్ ఫెస్టివల్, ఫుల్ మూన్ ఫెస్టివల్ నాడు బ్రైట్ ల్యాంటర్న్స్ చాలా పెడతారన్నమాట ఊర్లోనందరూ. సో అది సిగ్నిఫికెన్స్ ల్యాంటర్న్ ఏంటి అని నాకు చూపించాం కదా ల్యాంటర్న్స్, అది మాట విషయం. సో నేను మసాలా సోడా ఆర్డర్ ఇచ్చాను, ఇది $4 బేసిక్ మసాలా సోడా. ఎలా ఉందో చూద్దాం టేస్ట్. మనం పానీపూరికి గ్రేవీ చేస్తాం కదా, మిక్స్ చేస్తాం కదా పానీ, అలా ఉంది మసాలా వాటర్ లాగా. గొప్పగా లేదు కానీ చెత్తగా కూడా లేదు. సో ట్రై చేద్దామని చెప్పాను. అనుష్క మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చింది, ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఇది మసాలా సోడా. ఓకే, నచ్చిందా? ఓకే, ఆల్రైట్. సో ఇంకో రెండు వచ్చాయి. ఇది చైనీస్ బేల్. చైనీస్ బేల్ అంటే మనం బేల్పూరి అంటే ఏంటి, మురీలు కదా, మురీలతో చేస్తారు. మర్మరాలు అంటారా, మురీలు అంటారా, వైజాగ్లో మురీలు అంటారు, దాంతో చేస్తారు బేల్పూరి. హిందీలో బేల్ అంటారు, ఇది చైనీస్ బేల్ అంట. సో అడిగాను ఏంటి చైనీస్ బేల్ అంటే, నూడిల్స్ ఫ్రై చేసి బేల్లా చేస్తారంట. బేల్ లాగా చైనీస్ నూడిల్స్ ఫ్రై చేసి ఇది దగ్గర తీసుకురా ఇది. సో బేల్పూరి ఆ స్టైల్లోని లోపల మనం బేల్పూరిలో ఏమేమి వేస్తాం, క్యూకంబర్ అవన్నీ వేశారు. సో ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో ఒకసారి. అదే కాకుండా ఇది దగ్గర చూపించు, కీమా పరాటా. ఇది కీమా అంటే కైమా తెలుగులో, పరాటా. సో ఇది మనం ముక్కలు చేసుకొని కీమా పరాటా తినొచ్చు. సో ఈ రెండు పిటేజర్లు ఆర్డర్ ఇచ్చాం, వెరైటీగా ఉంటుందని. సూప్ కాకుండా చైనీస్ బేల్ చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చైనీస్ బేల్ తర్వాత కీమా పరాటా. ఓకే, ఇది ట్రై చేద్దాం. నా స్పూన్ ఏది చెంది గొడ్ మ్యాంగో లస్సీ, యా లీవ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. Ready for your main course or take a time? Yeah, main course. Give us like 5 minutes. Okay. So, ఇది ట్రై చేస్తున్నాను బేల్పూరి ఎలా ఉంది అని. చైనీస్ బేల్ వెరైటీగా చూద్దాం ఎలా ఉందో. రెగ్యులర్ బేల్పూరి లానే ఉంది టేస్ట్, అయితే 100% రెగ్యులర్ బేల్పూరి లాగా ఉంది, ఏం తడలేదు. మరేంటో చైనీస్ బేల్పూరి స్పెషల్, కానీ టేస్టీగా ఉంది. నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను వేరే ఉంటుందని, కానీ వేరేగా లేదు. అనుష్క నువ్వు బేల్పూరి ట్రై చేయి, చైనీస్ బేల్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, తినే మొత్తం నువ్వే తినే. మర్చిపోయాను ఇప్పుడు తీసుకురా. ఇప్పుడు కీమా. సో పరాటా ఇచ్చాడు, కీమా ఇది ఎపిటైజరే. సో కొంచెం కీమా వేసుకొని, కానీ ఇంత ఇంత డబ్బులు ఇస్తే కీమాకే డబ్బులు అన్నమాట. పరాటా ఒకటే ఇస్తాడంట, ఇంకా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోమని చెప్పాడు. సో ఒకటే ఇచ్చాడు. సో ఇది కీమా పరాటా, లెట్స్ ట్రై. వావ్, చాలా బాగుంది. నేను ఆఫ్ఘనిస్తాన్లో ట్రై చేశాను, సిమిలర్ టేస్ట్ ఉంది. వాళ్ళు చేసిన విధానం ఎలా ఉందంటే టర్కిష్ కీమా. కానీ ఇండియాలో కీమా పరాటా ఎప్పుడు తిన్నట్టు నాకు గుర్తులేదు, అలానే ఉంటుందేమో. వెరీ గుడ్. సో ఇంకా సో అది ఒకటే ఉంది పరాటా, ఇంకా కావాలంటే ఆర్డర్ ఇవ్వాలి పరాటా. ఓకేనా, వెరీ గుడ్. సో ఇవన్నీ ఇంకా అపిటైజర్సే. అనుష్క అది మ్యాంగో లస్సీ ట్రై చేయి. మామూలుగా ఉందా? ఓకేనా, చాలా బాగుంది. నిజంగానా? అవునా? ఓకే, ఇప్పుడు తాగుతావు తాగుతావు రెండు? ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు ఇంకా బేల్పూరి కీమా ఇది ట్రై చేసాక మెయిన్ కోర్స్ ఇద్దాం. అనుష్క కాలీఫ్లవర్ మంచూరియా అంటే ఇష్టం దానికి, అది ఆర్డర్ ఇచ్చింది. నేనైతే ఎపిటైజర్ తినేసి కడుపు నిండిపోయింది. సో అనుష్క స్వాతి షేరింగ్ ఇది జాస్మిన్ రైస్ కాలీఫ్లవర్ మంచూరియా, అది కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఎపిటైజర్లతోనే కడుపు నిండిపోయింది, నేనేం తినట్లే. సో అనుష్కకి మంచూరియా చాలా ఇష్టం, కాలీఫ్లవర్ మంచూరియా కాబట్టి అనుష్క కోసం స్వాతి కోసం వాళ్ళేమో షేర్ చేసుకుంటారు మెయిన్ కోర్సు. తర్వాత ఇంక వెళ్ళిపోయి ఈ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు నా లాస్ట్ 2 వీడియోల నుండి, ఏదో ప్రాబ్లం ఉంది.
యూట్యూబ్ ఇష్యూ లేకపోతే నా ఛానల్ ఇష్యూ నాకు తెలియదు. సో మీరు చూస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. మీరు లైక్ చేయకపోతే ఇంకా నోటిఫికేషన్ రావు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే ఎప్పుడు ఎంత లో యూజ్ రాలే. సో అందుకని నచ్చితే నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోయినా కూడా చూసినట్టయితే ఇక్కడ దాకా చూసినట్టయితే లైక్ చేయండి. ఓకే సో ఇది లాస్ట్ కోర్స్ మంచూరియా. అనుష్క బాగుంది లేదా? ఫార్చ్యూన్ కుకీస్. మన ఎవరో బిల్ పెడితే ఎందుకు పెట్టారా అని తిట్టారు. కానీ ఎక్కువ మంది జనాలు అడిగేది ఏంటంటే ఎంత అయింది అని. సో టోటల్ ఇన్ని రకాలు చాలా రకాల ఆర్డర్ ఇచ్చినా $64.49 అయింది. ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నా. నా ఫార్చ్యూన్ ఏమొచ్చిందో చూపిస్తాను. ఏమనొచ్చింది? యువర్ డీరెస్ట్ డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ. నా ఫార్చ్యూన్ ఏమొచ్చిందంటే యువర్ డీరెస్ట్ డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ అంట. నా డ్రీమ్లన్నీ ఎప్పుడో కమ్ ట్రూ అయిపోయాయి. సో కొత్తగా ఏం నేర్చుకుంది లేదు. అనుష్క ఐ వాంట్ సీ యువర్ ఫార్చ్యూన్. నీ ఫార్చ్యూన్ ఏమొచ్చింది చూడు. I see the paper. Okay. చూపించు ఇక్కడ. Good news will come to you from far away. Okay. Let's see general. What the good news is. Okay. Hello, Mary. Yep. Let's go. బాగుందా ఫుడ్? నచ్చిందా? బాగుంది చాలా బాగుంది. ఏది నచ్చింది ఏది నచ్చలేదు? గోబీ మంచూరియా బాగుంది. చైనీస్ బేల్ చాలా బాగుంది. నా వైన్ ఇంకా బాగుంది. అవునా? వైన్ తాగొచ్చు చాలా. ఓకే. డిన్నర్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. ఇప్పుడు సింబగడ్ రియాక్షన్ రికార్డ్ చేద్దాం. సింబగడ్ రియాక్షన్ ఎప్పుడు అవసరం ఉంటుంది రాగానే. సో ఆ రియాక్షన్ అయితే రికార్డ్ చేద్దాం. ఓకే అనుష్క ఓపెన్ చేయి డోర్. డోర్ ఓపెన్ చేయి చూద్దాం. వచ్చేసాడు బయట చూడు. Hold on, Simba Babu. Okay, Simba, why aren't you? Simba, look. Simba, 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 Simba,